సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుందని సిపిఎం మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఓ పత్రికలో హాస్పిటల్ విషయమై నేను వివరణ ఇచ్చినట్లుగా రావడం జరిగిందని, నేను ఎవరికీ కూడా వివరణలు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సిపిఎం ఉంటుందని, ఇలాంటి రాతలు సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. నా పేరు భాస్కర్ రెడ్డి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నింజమూరు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక విషయం మీద, హాస్పిటల్లో జరిగినటువంటి ఇష్యూ మీద మేము ఇక్కడ ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ వాయిస్ ఇచ్చిన తర్వాత వేరే కొంతమంది, ఒక మీడియా మిత్రుడు దాని మీద వివరణ అడిగాడు. అడిగితే వివరణ ఇస్తానని కూడా చెప్పాము. కానీ ఎటువంటి వివరణ ఇవ్వకుండానే, మా దగ్గరికి వచ్చి వివరణ తీసుకోకుండానే, వివరణ తీసుకున్నట్టుగా మేము అక్కడ ఏదో జరిగిపోయింది, ఆ జరిగిపోయినటువంటి వ్యక్తులకి మేము సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ వాయిస్ ఇచ్చినట్టుగా అతను రాయడం అనేది అది కరెక్టైన పద్ధతి కాదు. మాకు అందరూ సమానులే, ఎవరైనా కూడా ఒకరు ఎక్కువ తక్కువ అనేది కాదు. మేము ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉండి పోరాటం చేస్తామే తప్ప ఇట్లా వ్యక్తిగత విషయాల్లో ఏ రోజు కూడా మేము ఎప్పుడు కూడా వివాదాలు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి కాదు. కానీ ఆ మీడియా మిత్రుడు ఎందుకు అలా పెట్టాడో నాకైతే తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి యథార్థ విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మాకు చెప్పలేదు, మాకు తెలీదు. కానీ అతను మటుకు అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయాయి, ఆ జరిగిపోయినటువంటి విషయంలో ఆ జరిపినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాయిస్లు ఇచ్చారు ఒక ప్రజాసంఘ నాయకుడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రజాసంఘ నాయకులు అని అంటే రకరకాల ప్రజాసంఘ నాయకులు వస్తారు. ఆ ప్రజాసంఘాలు ఏంటి అనేటువంటిది ముందు, దాని గురించి ముందు మీరు ఆ వాడిగ్గా ఆ పదాన్ని ఇచ్చేటప్పుడు దాని గురించి ఎవరైనా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి హోంగార్డు ఇలా చేశాడు అనేటువంటి పదాన్ని కూడా వాడడం జరిగింది. హోంగార్డు అనేటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడు తప్ప హాస్పిటల్ పరిధిలో ఉండరు. ఆ విషయాన్ని కూడా ఆ విషయాన్ని తెలియజేసినటువంటి మిత్రుడు అది కూడా తెలుసుకోవాలా. అదేవిధంగా హోంగార్డు ఇలా చేశాడు, కరపెత్తనం చేశాడు అనేటువంటి విషయాలు పెట్టడము, దానికి ఒక ప్రజాసంఘ నాయకుడు మద్దతు తెలియజేసి ఒత్తాసు పలికాడు అనేటువంటి విషయాలు రాయడము, ఇలాంటి విషయాలని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మీద, అక్కడ జరిగినటువంటి దాని మీద మేము మాట్లాడాం తప్ప వేరే ఇష్యూస్ అయితే మాకేమి లేవు. కానీ మేము అక్కడ కలిసినప్పుడు డీడీఓ గారిని కూడా మాట్లాడడం జరిగింది. సార్, అది గతంలో జరిగుంటే జరిగుండొచ్చు, మా హయాంలో జరగలేదనేటువంటి విషయాన్ని వాళ్ళు అన్నారు. కానీ దాని గురించే మాట్లాడుకోవాలి తప్ప వేరే విషయాలు, పర్సనల్ విషయాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడో ఏం జరిగిందో అనేటువంటి విషయాలన్నీ కూడా డాక్టర్ గారు కానీ మేము కానీ ప్రస్తావించలేదు. కానీ ఈ మీడియా మిత్రుడు మటుకు దాన్ని చాలా పెద్దగా లాగి దాన్ని పెట్టడం జరిగింది. అదేదన్నా పర్సనల్ విషయాలు మీకు ఉంటే మీరు చూసుకోవాలి తప్ప ఇలాగా ప్రజా వ్యవస్థ మీద, మేము చేసేటువంటి ఒక ప్రజల కోసం చేసేటువంటి పనుల మీద వీటిని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు రెండోసారి పద్ధతిగా ఉండదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు హోంగార్డు అని పదే ప్రస్తావించారు. హోంగార్డు అనేటువంటి వ్యక్తికి, వాచ్మెన్ వ్యక్తికి, అక్కడ ఉండేటువంటి అటెండర్ అనేటువంటి వ్యక్తికి, వీళ్ళకి డిఫరెంట్ అనేటువంటిది అన్నీ మీరు ముందు గమనించాలా. ఇవేమీ తెలియకుండానే మీడియాలో మీరు మీ ఇష్ట ప్రకారం మీరు ఒక వార్త పెట్టడము, ఆ పేపర్ ఉందో లేదో కూడా కొంతమందికి తెలియదు. కానీ యూట్యూబ్లో మటుకు పెట్టేస్తూ ఉంటావు, వాట్సాప్ గ్రూపుల్లో పెడతా ఉంటాం. కానీ దీన్ని పెట్టేటప్పుడు ఈ విషయాలు ఎందుకు వచ్చాయా ఏంటి అనేటువంటి దాని మీద మీరు స్పష్టత తీసుకొని ఇవ్వాలే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగ ఇస్తే ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నెక్స్ట్ ఇలాంటివి కానీ రిపీట్ అయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మా జిల్లా సెంటర్కి కూడా తెలియజేసి మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా మా జిల్లా సెంటర్తో కూడా తెలియజేసి వాళ్ళ ప్రమేయం కూడా ఉండే విధంగా చూసుకొని చేస్తాము. మీరు దయచేసి ఏ మీడియా మిత్రులైనా సరే, మేము ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళమే తప్ప వ్యక్తిగత విషయాల్లో ఏ రోజు కూడా జోక్యం చేసుకొని చేసింది లేదు. కానీ ఈ వార్త మటుకు పెట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే పద్ధతిగా ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.